हाय अंडी नेनु मी विमलनी वेलकम बैक टू अवर चैनल विमला प्रतिपाटी। ई रोज रेसिपी वच्ची फिश फ्राई अंडी। दानी कोसम इला चापल्नि नीट गा पसुपु उप्पु वेसी 3-4 सार्लु क्लीन चेसुकोनी वाटर लेकुंडा इला तीसुकोवाली। वीटिनि मैग्नेट चेसुकोनी ఒకటి లేదా 2 గంటలు పక్కన పెట్టుకోవాలి। దాని కోసం 2 స్పూన్ల పసుపు 1 టీ స్పూన్ ఉప్పు అలాగే చాపలు నీసి స్మెల్ వస్తాయి కాబట్టి దీనికి కొంచెం కారం ఎక్కువగా వేసుకోవాలి కాబట్టి 2 ఫుల్ టీ స్పూన్ల కారం అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఈ చాప ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి। కొంచెం జాగర్తగా వీటిని బాగా కలిసేలాగా కలుపుకొని 1 లేదా 2 గంటలు వీటిని పక్కన పెట్టుకోవాలి। ఫ్రిజ్ లోనైనా పెట్టుకోవచ్చు లేదంటే బయటనైనా పెట్టుకోవచ్చు। ఈ చాప ముక్కల్ని ఇలా పెట్టుకోవడం వల్ల వీటిలో వేసుకున్న ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్ని చాప ముక్కలకి బాగా పడతాయి అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా వీటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇంక ఇందులో వేరే మసాలాలు ఏమీ వేయమసలు లేదండి। ఇలా 2 గంటలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ ఫ్రై పాన్ తీసుకున్నాను। ఇప్పుడు అందులోకి 4 లేదా 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చాప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి। ఇలా 5 నిమిషాల తర్వాత ఒకసారి వీటిని రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి। మంటని సిమ్ లో పెట్టుకొని ఈ చాప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి। మీడియం లో పెట్టుకుంటే పైన మాడిపోతి తప్ప లోపల కుక్ అవ్వు కాబట్టి మంటని బాగా సిమ్ లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి। కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా వీటిని సిమ్ లోనే చేసుకోవాలి। ఇలా ఒక 5 లేదా 10 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకొని రెండో వైపుకి మళ్ళీ వీటిని టర్న్ చేసుకోవాలి। మనం సిమ్ లో పెట్టాం కదా అని చెప్పేసి అలా వదిలేసినా కూడా ఇవి మాడిపోతాయి కాబట్టి మనం కొంచెం దగ్గర ఉండి జాగర్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇందులో మసాలాలు ఎక్కువగా వేసుకుంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలాలు మాడి ఈ చాప ముక్కలు కొంచెం చేదుగా అనిపిస్తాయి కాబట్టి ఇందులో ఎక్కువగా మసాలాలు ఏమీ వేయమసలు లేదు। ఇలా రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇలా చాప ముక్కలన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుని ఈ బాండిలో ఉన్న మసాలాని తీసేసి ఫ్రెష్ గా మళ్ళీ 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకుని మిగిలిన చాప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి। ఈ చాపలు ఫ్రై చేసేటప్పుడు మంటని సిమ్ లో పెట్టుకొని చేసుకోవడం మర్చిపోకండి। ఇందులో ఇంకా వేరే మసాలాలు ఏమీ వేయమసలేదండి తీసుకున్నాయి సరిపోతాయి అంతేనండి। చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఈ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు। మీకు కూడా నచ్చింది కదూ నచ్చితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో నాకు తెలియపరచండి। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను। థాంక్యూ ఫర్ వాచింగ్ బై అండి। వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది।